హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో ఒక ఇంపార్టెంట్ కంపెనీ గురించి, ఒక కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీ ఇది. సో మనకి బ్లూ స్టార్ ఏసీస్ మన అందరికీ తెలిసిందివే. సో ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఓవరాల్గా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, అలాగే మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వోల్టాస్ కానివ్వండి, లేకపోతే మనకి డైరెక్ట్గా ఉన్న కంపెనీస్ వోల్టాస్, ఆ తర్వాత లాయిడ్స్ బేస్లో హ్యావెల్స్ కూడా కొంత పార్ట్ ఎయిర్ కండిషనింగ్ నుంచి ఉంది. సో దాని హ్యావెల్స్ని మనం డైరెక్ట్ కాంపిటేటర్గా అనుకోము. అండ్ ఆ తర్వాత జాన్సన్ కంట్రోల్ హిటాచీ. ఓకే, సో ఇంతకు ముందు కూడా ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ, నేను మీతో డిస్కస్ చేశాను ప్రీవియస్గా లైవ్ స్ట్రీమింగ్స్లో. ఓకే, సో ఇందులో వీటిని కూడా కొద్దిగా నేను కంపేర్ చేసి వీటి యొక్క ఎలా ఉంది ఏంటి అనేది, దీని వాల్యుయేషన్స్ కానివ్వండి, దీని బిజినెస్ మోడల్ ఏ విధంగా డిఫరెంట్ అనే ఆస్పెక్ట్స్లో నేను కొద్దిగా మాట్లాడతాను. ఓకే, సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. సో కొంత కొద్దిగా లెంగ్త్ ఉన్న వీడియో అవుతుంది, ఎందుకంటే కొద్దిగా నేను యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళి కూడా కొన్ని డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో యాజ్ అన్ ఇన్వెస్టర్గా మీకు ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ మీద, ట్రేడ్స్ మీద, స్వింగ్ ట్రేడింగ్ మీద, ఆ తర్వాత ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, నాకు తెలుసు ఈ వీడియో లాంగ్ వీడియో, 1 అవర్ వీడియో, బట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేయాలి అంటే, క్వార్టర్లీ రిజల్ట్స్ని కానివ్వండి, యాన్యువల్ రిజల్ట్స్ కానివ్వండి, మీరు కరెక్ట్గా అనలైజ్ చేయాలి అంటే ఈ వీడియో సరిపోతుంది మోస్ట్లీ. ఓకే, ప్రతి టర్మ్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అఫ్ కోర్స్ ఇందులో చాలా తక్కువ వ్యూస్, ఓకే, నో ప్రాబ్లం, లెంగ్తీ వీడియో, బట్ మీరు కనుక లెర్న్ చేయాలి, చేసుకోవాలి, లెర్నింగ్ బేసిస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే డెఫినెట్లీ మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో మీకు ఈ బ్లూ స్టార్ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇది చూడండి, ఈ కంపెనీ జస్ట్ నేను ప్రమోటర్ హోల్డింగ్ వీటి గురించి మాట్లాడతాను ఫస్ట్ టు స్టార్ట్ విత్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే కనుక మీకు 38% అని మీకు అనిపించవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు 38% ఇది ప్రమోటర్ హోల్డింగ్ ఉంది అని మీకు అనిపించవచ్చు. ఓకే, ఓకే, సారీ. సో బ్లూ స్టార్ ఈ ఫైనాన్షియల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ దగ్గర దగ్గర 40%, మీకు 40% కనిపించవచ్చు, బట్ యాజ్ ఏ నేను అనలైజ్ చేసేది విధంగా నేను మీకు చెప్తాను. ఇంతకుముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను. ఓకే, సో ప్రమోటర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎఫ్ఐఐస్, వీళ్ళందరినీ కూడా జనరల్గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్గా కన్సిడర్ చేయొచ్చు. చూడండి, ప్రమోటర్ కూడా సెల్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఎఫ్ఐఐస్ కానివ్వండి, డిఐఐస్ కూడా సెల్ చేయొచ్చు. ఓకే, సో సెల్ చేయటం, బై చేయటం ఎవరైనా చేస్తారు. ఓకే, బట్ డీమ్డ్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా మనం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్గా, లేకపోతే ఒక రిటైల్ ఇన్వెస్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండటము, ఎక్కువ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండటము, సో ఇలా ఎక్కువ అనలైజ్ చేయగలగటం వీళ్ళందరూ చేయొచ్చు, రైట్? ఎందుకంటే ప్రమోటర్స్కి ఆ కంపెనీ కన్నా మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలిసింది ప్రమోటర్స్కి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎఫ్ఐఐస్, వీళ్ళు కూడా గ్రేట్గా రీసెర్చ్ చేసి ఈ కంపెనీని మంచి లెవెల్స్ లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ ఈ వీడియోలోని టెక్నికల్ సినారియో గురించి కూడా మాట్లాడతాను. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మాట్లాడతాను, సో అది కూడా చూడండి. ఓకే, సో మీకు టెక్నికల్ ఐడియా కూడా వస్తుంది, ఏ లెవెల్స్ లో మీరు బై చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ సినారియో ఎలా ఉందని. ఓకే, సో ఈ వీళ్ళందరినీ మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా, సో ఆల్మోస్ట్ 30% మాత్రమే రిటైల్, ఓకే, రిటైల్ హోల్డింగ్ లో ఉంది. ఓకే, సో 30% మాత్రం రిటైల్ హోల్డింగ్ లో ఉంది. సో విచ్ ఈస్ ఎ గుడ్ ఇండికేషన్ యాజ్ పర్ మీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏమన్నా మీరు చూడాలంటే ఇక్కడ ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారు అనేవి చూడాలి. మేజర్లీ అందరూ హోల్డ్ చేస్తున్నారు ఈ కంపెనీని. సో ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి వాళ్ళు 5% ఆల్మోస్ట్, ఎస్బీఐ 5%. ఓకే, సో ఐసిఐసి ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5%. సో ఇలాగా యూటీఐ వాళ్ళు 1.5%. ఓకే, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, ఇంతకుముందు నేను ఈ స్మాల్ క్యాప్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో విచ్ ఇస్ ఎ గుడ్ ఫండ్. ఓకే, వాళ్ళు 1.3%. సుందరం మ్యూచువల్ ఫండ్, ఓకే, మిడ్ క్యాప్ ఫండ్. ఓకే,
వాళ్ళు కూడా దగ్గర దగ్గర 2.5%. సో ఆల్మోస్ట్ ఆల్ ఫండ్ హౌసెస్ ఇందులో ఇన్వెస్టింగ్ చేశారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు కొంతగా నేను ఈ కంపెనీ గురించి నేను మీతో కొద్దిగా కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం చూసే పారామీటర్స్ మీకు తెలుసు, నేను ఫస్ట్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తానని. సో గ్రోత్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్లయితే 8,000 crores, సో విచ్ ఈస్ మిడ్ క్యాప్, స్మాల్ మిడ్ క్యాప్ అని చెప్పుకోవచ్చు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంది. లెస్ దాన్ 10,000 crores అన్ని కూడా నేను మేబీ స్మాల్ క్యాప్గా నేను ఒక కన్సిడర్ చేస్తాను. ఓకే, బట్ ఇది హయ్యర్ సైడ్ ఆఫ్ 10,000 ఉంది కాబట్టి, నియర్ టు 10,000 ఉంది కాబట్టి. ఓకే, మిడ్ క్యాప్ లేకపోతే స్మాల్ క్యాప్, నో ప్రాబ్లమ్, ఎనీథింగ్. ఓకే, సో మిడ్ క్యాప్ కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకోవచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్ గురించి. ఓకే, డజంట్ మ్యాటర్. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఫోకస్ చేసేది. ఓకే, సో ఇక్కడ చూడండి, సేల్స్ చూడండి. ఓకే, సేల్స్ లాస్ట్, ఇంకొక విషయం, ఈ కంపెనీ మనకి 75 ఇయర్స్ అయింది ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి. మోర్ దాన్ 75, లైక్ ఇప్పుడు 77 ఇయర్స్ ఆల్రెడీ అయింది కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీని మనం అనలైజ్ చేస్తున్నాం. ఓకే, ఎంత హిస్టరీ ఉన్న కంపెనీ అండ్ ప్రమోటర్స్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి, మోర్ దాన్ 10%. ఓకే, సో మోర్ దాన్ 10% మీతో ఇంతకుముందు నేను షేర్ చేసుకున్నాను, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సేల్స్ మోర్ దాన్ 10% ఉంది, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను కంపారిజన్ చేసేటప్పుడు వేరే కంపెనీస్ ని అక్కడ కూడా మనం చూడొచ్చు. ఓకే, ఆ తర్వాత ప్రాఫిట్ గ్రోత్ చూడండి, కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్, అంటే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని. సో నేను మీకు చెప్తాను మార్జిన్స్ గురించి కూడా. ఓకే, అండ్ సిఏజీఆర్ ప్రైస్, సిఏజీఆర్ చూసినట్లయితే కనుక మనకి అంత సూపర్ రిటర్న్స్ కాదు, బట్ విచ్ ఎవర్ ఇస్ గుడ్ రిటర్న్స్. ఓకే, సో నార్మలైజ్డ్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసినట్లయితే గ్రేటర్ దాన్ 15%. ఓకే, సో గ్రేటర్ దాన్ 15% రిటర్న్స్ అంటే తక్కువ రిటర్న్స్ కాదు, లాంగ్ టర్మ్ లో తక్కువ రిటర్న్స్ కాదు, అది నా ఉద్దేశం. అండ్ గోయింగ్ హెడ్ ఈ కంపెనీ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ఎందుకు ఈ కంపెనీ గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ సెక్టర్, అసలు ఈ సెక్టర్ మనం ఎందుకు ఎంచుకున్నాం, ఎయిర్ కండిషనింగ్ యాజ్ ఎ సెక్టర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా గోయింగ్ హెడ్ ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేసినట్లయితే చూడండి. సో ఇంతకు ముందు కూడా నేను మీతో చాలా సార్లు చెప్పాను, లైక్ ఆటో ఇండస్ట్రీని మనం డిస్కస్ చేసినప్పుడు ఆటో ఇండస్ట్రీ మీద కూడా నేను మీకు చెప్పాను, లోవర్ పెనట్రేషన్, ఎస్పెషల్లీ ఫోర్ వీలర్స్ అనేవి చాలా లోవర్ పెనట్రేషన్ గా ఉంది, రైట్. సో అలా అదే విధంగా, ఓకే, సో ఫోర్ వీలర్ ఎలా అయితే మనకు లోవర్ పెనట్రేషన్ ఉందో, ఏసీస్ కూడా మనకి చూడండి. సో గ్లోబల్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే గ్లోబల్ గా 30%, అంటే గ్లోబల్ గా ఒక 100 crore మంది ఉంటే అందులో 30 crore మందికి ఏసీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది గ్లోబల్. ఓకే, ఆ తర్వాత చైనాలో చూడండి, మనకి నియర్ గా మనకి దగ్గర ఆల్మోస్ట్ క్లైమేటిక్ కండిషన్స్ చైనా కన్నా మనమే హాట్, బట్ స్టిల్ చైనాని మన వెదర్ ఒకటే అని అనుకుంటే కనుక వాళ్ళు 60% యూజ్ చేస్తున్నారు. ఓకే, పెనట్రేషన్ అంటే 60% ఆఫ్ హౌసెస్ లో వాళ్ళకి ఈ ఏసీస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో హౌసెస్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మీకు తెలుసు బ్లూ స్టార్ అనేది రిటైల్ బ్రాండ్ కన్నా కమర్షియల్ బ్రాండ్ ఎక్కువ. ఓకే, సో నేను అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బట్ ఓవరాల్ గా ఏదైనా కావచ్చు 60% పెనట్రేషన్, బట్ ఇండియా చూడండి, సో విచ్ ఐ వాంట్ టు టాక్, సో 5% మాత్రమే ఉంది. సో ఇదే సినారియో, ఇదే బేసిస్ నేను మీకు మారుతి సుజుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను. ఓకే, సో 5% మాత్రమే ఉంది, అండర్ పెనట్రేటెడ్, వెరీ వెరీ అండర్ పెనట్రేటెడ్, రైట్. సో ఇలా అండర్ పెనట్రేషన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి స్లో డౌన్ అవన్నీ తగ్గిపోయి, లేకపోతే ఇక్కడ నుంచి గోయింగ్ అహెడ్, ఇది టెంపరీ అని అందరూ వి ఆల్ అగ్రీ దిస్ ఇస్ అ టెంపరీ స్లో డౌన్, రైట్. సో ఇప్పుడు కాకపోతే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అయినా రివైవల్ అనేది మనకి ఖచ్చితమైన రివైవల్, అండ్ ఓకే, సో రివైవల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలాంటి ఉన్నప్పుడు మనకి ఈ కంపెనీస్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఓకే, రైట్. సో ఇది అందరికీ మనందరికీ తెలిసిందే కదా, సో ఇవన్నీ. ఓకే, సో ఈ బేసిస్ మీద, ఓకే, సో ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ అని అనుకోవచ్చు, లేకపోతే ఇండియా గ్రోత్ అనుకోవచ్చు, సెక్యులర్ గ్రోత్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ కంపెనీ ఒకవేళ ఈ సెక్టర్ మనకి 10% వరకు పెనట్రేషన్ వెళ్ళింది అనుకుందాం, ఒక కమింగ్ 5 ఇయర్స్లోనూ 10 ఇయర్స్లోనూ, సో ఉన్న కంపెనీస్ అన్ని కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీస్ అన్ని కూడా స్కై రాకెట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు డిస్కస్. సో ఇప్పుడు 5% పెనట్రేషన్ ఉంది, ఈ కంపెనీస్ ఇలా ఉన్నాయి. లైక్ ఒకవేళ 10% పెనట్రేషన్ అంటే ఇప్పటి నుంచి 100 కి 5 మందికి మాత్రమే ఏసీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ నుంచి
పది అయినాయి అనుకోండి, 10 మందికి అయితే ఈ కంపెనీస్ అన్ని ఎంత ఎన్ని టర్మ్స్ లో గ్రో అవుతాయో చూడండి. సో ఇది 10 వరకు అయ్యి అక్కడితో ఆగేది కాదు, 10 టైమ్స్ అవుతుంది, 20 టైమ్స్ అవుతుంది, 30 టైమ్స్ అవుతుంది. సో ఈ విధంగా కంపెనీ గ్రోత్స్ కూడా సో హైగా ఉంటాయి, రైట్? సో అందుకని చెప్పి ఈ సెక్టర్ మనం ఏదైనా సెక్టర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, ఏదైనా సెక్టర్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా ఇలాంటి బేసిక్ థింగ్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి, దానికి ఉన్న రూట్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి, రైట్? సో ఇది ఆ తర్వాత ఓకే మనం సో ఆ విధంగా ఇది ఈ కంపెనీ కూడా మంచి పొజిషన్లో ఉందని నా అభిప్రాయం సో ఫార్ గ్రోయింగ్ అహెడ్. సో ఇక్కడ మెయిన్గా నేను మీకు ఎంఫసైజ్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇది ఓకే. సో మిగతా కాంపిటేటర్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆర్ఓసీఈ మనం ఆన్యువల్ రిపోర్ట్స్లో చూసినట్లయితే ఆర్ఓసీఈ 30%, ఆల్మోస్ట్ 30% ఉంది. సో ఆర్ఓసీఈ 30% అంటే ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఓకే? సో దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ కంపెనీ. మిగతా కంపెనీస్ కూడా ఆర్ఓసీఈస్ ఎలా ఉన్నాయో చూద్దాం, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు, ఓకే? సో ఇవి సమ్ ఆఫ్ ద పారామీటర్స్. ఇంకా మనం కొద్దిగా ఆ వాల్యుయేషన్స్లోకి వెళ్ళలేదు. వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే చూడండి, ఇది ఎఫ్ఎంసీజీ కానివ్వండి, ఎఫ్ఎంఈజీ కానివ్వండి, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ కింద వస్తుంది, ఓకే? కన్జ్యూమర్ కంపెనీస్ అన్ని కూడా మనకి తెలుసు, ప్రీమియం వాల్యుయేషన్స్ రన్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఓకే, మీరు పీఈ బేసిస్ మీద చూసినట్లయితే కనుక ఓకే, సో ఇది నా ఉద్దేశం, నేను మీకు లాస్ట్ లో చెప్తాను, ఓకే? సో ఇది 36 PE, ఓకే? ఏదైనా కావచ్చు. అండ్ పెగ్ రేషియో, ఇది కూడా వాల్యుయేషన్ రేషియో అనేది నా అభిప్రాయం. సో దీన్ని చాలా మంది కన్సిడర్ చేయరు, బట్ ఓకే, సో లెస్ దాన్ 2, ఓకే? పెగ్ రేషియో లెస్ దాన్ 2 ఉంటే ఇస్ ఫైన్, ఓకే? 1.52, ఓకే? సో ఈజ్ ఫైన్, ఓకే? ఆ తర్వాత డెట్ టు ఈక్విటీ చూడండి, ఇక్కడ 0.46 ఉంది, బట్ దీని ప్రకారం మనం బ్యాలెన్స్ షీట్స్ ప్రకారం 0.3% డెట్ టు ఈక్విటీ రేషియో, ఓకే? ఓకే, ఆ తర్వాత ప్రాఫిట్ గ్రోత్ ఇవన్నీ మనం చూసాం. సో ఈవి బిట్టా చూడండి, స్టాండ్ అలోన్ బేసిస్ మీద చూసినట్లయితే మీకు ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు, బట్ కంపేర్ చేద్దాం మిగతా కంపెనీస్తో కూడా, కంపేర్ చేద్దాం. ప్రమోటర్ హోల్డింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకే? సో ఆర్ఓసీ ఇక్కడ నేను 30%గా ఇండికేట్ చేస్తాను. అండ్ ప్రైస్ టు బుక్ చూసినట్లయితే మనకి స్టిల్ లుకింగ్ ఎక్స్పెన్సివ్, ఓకే? సో ఆ తర్వాత ప్లెడ్జ్, ఎటువంటి ప్లెడ్జ్ లేదు, ఓకే? సో అర్నింగ్ పర్ షేర్ ఓకే. ఆ తర్వాత డివిడెండ్ కూడా, ఇది ఇప్పుడు మనకి 800 రూపీస్ ట్రేడ్ అవుతుంది స్టాక్, 8.5 రూపీస్ మనకి డివిడెండ్ కూడా వీళ్ళు, 8.5 రూపీస్ మనకి డివిడెండ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు, ఓకే? సో విచ్ ఇస్ 1.2%, ఓకే, డివిడెండ్ ఈల్డ్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంది. అండ్ ఒక్కసారి మీతో ఇంకొకటి చూపిస్తాను నేను మీకు, ఓకే? సో ఇక్కడ ప్రైస్ టు అర్నింగ్స్ చార్ట్ మీరు వెళ్ళచ్చు, ఓకే? ఇక్కడ మ్యాక్సిమం, ఓకే, ప్రైస్ టు అర్నింగ్స్ నేను మీకు చూపిస్తాను తర్వాత, ఓకే? ఓకే, సో ఇక్కడ నేను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్న విషయం దిస్ ఇస్ ద, ఓకే? సో 6% మార్జిన్స్ మీరు ఇండస్ట్రీతో మిగతా వాటితో పోల్చుకుంటే 6% తక్కువ, ఓకే? సేమ్ సెక్టర్లో వోల్టాస్ అండ్ జాన్సన్ హిటాచీతో కూడా, ఓకే? సో బట్ నేను మీకు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 కాదు ఇది, యాక్చువల్గా మన యాన్యువల్ రిపోర్ట్స్లో చూసినట్లయితే 6.7%, ఓకే? సో 6.7% నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్జిన్స్ రెడ్యూస్డ్గా ఉన్నాయి, బట్ మిగతా కంపెనీస్ కన్నా ఈ కంపెనీ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? దిస్ ఇస్ ఆల్ వీ కెన్ ఇన్ఫర్ ఇన్ దిస్, ఓకే? సో ది స్క్రీనర్, ఓకే? సో ఇప్పుడు మనం యాన్యువల్ రిపోర్ట్ గురించి, లేకపోతే ఎయిర్ కండిషన్స్, ఓకే? సో ఇది బ్లూ స్టార్ మనందరికీ తెలుసు, ఇన్వర్టర్, ఏసీ, ఓకే? సో దీని ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను ఏమేమి ప్రోడక్ట్స్. సో చూడండి, సో ఇక్కడ ప్రొడక్ట్స్లో చూడండి, రూమ్ ఎయిర్ కండిషన్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఈ కొత్త సెగ్మెంట్స్లోకి వెళ్ళాయి వీళ్ళు, వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కూలర్స్, వాటర్ కూలర్స్, సెంట్రల్ ఏసీ, కమర్షియల్ రిఫ్రిజరేషన్, కోల్డ్ స్టోరేజ్, స్పెషాలిటీ ప్రొడక్ట్స్. సో ఇవి బ్రాడ్గా దీస్ ఆర్ ద వేరియస్ టాపిక్స్. ఇక్కడ చూడండి, రూమ్ కండిషన్, ఎయిర్ కండిషనర్స్, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కూలర్స్. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ, యాన్యువల్ రిపోర్ట్లో డీటెయిల్గా ఉంది, ఓకే? సో అక్కడ చూద్దాం, ఓకే? సో ఇది అర్థమైంది కదా, 5% అనేది. యాన్యువల్ రిపోర్ట్ ఇంతకుముందు కూడా నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు వాచ్ ఇన్ యాన్యువల్ రిపోర్ట్, లెటర్ ఫ్రమ్ చైర్మన్. సో ఇది తప్పకుండా మనం దీని మీద ఫోకస్ చేయాలి, రైట్? ఓకే, సో లెటర్ ఫ్రమ్ చైర్మన్,
దీని మీద మనం ఫోకస్ చేయాలి. ఆ తర్వాత విసి మేనేజింగ్ డైరెక్టర్, ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనే విషయాలు, ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ హార్ట్ ఆఫ్ దిస్ యాన్యువల్ రిపోర్ట్ అని అనుకున్నట్లయితే మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేశారు. అండ్ ఆ తర్వాత చూడండి బ్యాలెన్స్ షీట్, ఓకే ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయాల్సింది. సో రఫ్గా నేను ఇవన్నీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను ఇవాళ, ఓకే. సో ఇక్కడ ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ నేను మార్క్ చేశాను 75 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, ఓకే. సో అలాగే ఈ కంపెనీ కూడా మనకి డివిడెండ్ 8.5 రూపీస్ డివిడెండ్ని డిక్లేర్ చేసింది, ఓకే. సో ఈయన మనకి శైలేష్ గారు, ఓకే. సో చైర్మన్ ఈయన, ఓకే. సో ఈయన కూడా చాలా కాలంగా మనకి కంపెనీతో, ఓకే. సో చాలా కాలంగా ఆఫ్టర్ కెరీర్ ఆఫ్ 50 గ్లోరియస్ ఇయర్స్, సో చాలా కాలంగా ఇతను కూడా మనకి కంపెనీలో ఉండటం జరిగింది, ఓకే. సో ఆ తర్వాత చూడండి, మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక కొన్ని హైలైట్స్ నేను ఆల్రెడీ చేసి ఉంచాను. సో ఇక్కడ చూడండి లీడింగ్ ప్లేయర్, ఇది ఇంపార్టెంట్. సో బ్లూ స్టార్ హ్యాస్ బీన్ ఏ లీడింగ్ ప్లేయర్ ఇన్ ద ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇండస్ట్రీ ఫర్ డెకేడ్స్, ఓకే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. లీడర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు బ్లూ స్టార్ అనేది, ఓకే. ఆ తర్వాత ఏసీ అండ్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ద కంట్రీ, ఓకే. సో వీఆర్ ద లార్జెస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ ఏసీ అండ్ ఆర్ ఎయిర్ కండిషన్ అండ్ రెఫ్రిజిరేటింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ద కంపెనీ, మెయింటైనింగ్ మోర్ దాన్ 5 మిలియన్ టన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ హ్యాండిలింగ్ ఓవర్ 1 మిలియన్ సర్వీస్ కాల్స్ ఏ ఇయర్. సో గుర్తుపెట్టుకోండి, సో ఇవి ప్రామినెంట్ నెంబర్స్, ఓకే. సో గుడ్ కస్టమర్ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే. సో ఇండియా చూడండి, హోప్ఫుల్లీ ఇండియా విల్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఓకే. సో ఫాస్టెస్ట్ ఎకానమీ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్ తప్పకుండా, ఇవాళ కాకపోవచ్చు రేపు కావచ్చు, కమింగ్ టైమ్స్లో మనం తప్పకుండా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో ఉంటాము. అండ్ అలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్ అని డిస్క్రిషనరీ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డిస్క్రిషనరీ కంపెనీస్ కానివ్వండి, డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు, డిస్క్రిషనరీ, ఓకే. సో ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్, ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిస్క్రిషనరీ స్పెండింగ్ మల్టిట్యూడ్గా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో మీ చుట్టుపక్కలే చూడండి, ఓకే. సో మీ మీ ఊర్లోనో మీ ఏరియాలోనే చూడండి, ఇంతకుముందు 10 ఇయర్స్ క్రితం, ఓకే, సో షార్ట్ సైటెడ్ అనుకోండి, 5 ఇయర్స్ క్రితం ఎన్ని ఏసీస్ ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఏసీస్ ఉన్నాయో చూడండి, ఓకే. సో యూ విల్ గెట్ టు నో అవర్ టైమ్ టాకింగ్, ఓకే. సో ఇక్కడ చూడండి, సో బ్లూ స్టార్ 75, ఈయన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అద్వానీ, వి, ఓకే. సో వి అద్వానీ, సో ఈయన యొక్క ఇన్పుట్స్ ఈ కంపెనీ పైన, ఓకే. 75 ఇయర్స్ అయింది ఈ కంపెనీ 2018, ఓకే. సో ఇంప్రెసివ్, ఆల్ దీస్ ఇయర్స్ ఇంప్రెసివ్గా న్యూ ఆర్డర్ ఇన్ఫ్లో, రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ అన్నిట్లోనూ వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళారు. డెఫినెట్లీ అది మనం చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే. ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే. సో ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్, ఓకే. ఓకే ఇక్కడ చూడండి ఇయర్లీ, సో -1.9%, -1.35, -4.56, ఆల్మోస్ట్ ఇప్పుడు 6.7%, ఓకే. డెఫినెట్లీ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళారు, ఓకే. అండ్ దిస్ ఇస్, మీరు మర్చిపోకూడదు, కాంపిటేటివ్ ఇంటెన్సివ్ బిజినెస్, ఓకే. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఈ బిజినెసెస్లో, ఓకే. సో ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ చూడండి 29.8%, ఓకే. సో 29.8% వాళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ ఇయర్ క్లాక్ చేశారు. సో ఇక్కడ 5,259 crores వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేశారు ఈ ఇయర్లో, ఓకే. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను మీకు కొన్ని వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ నేను మీకు చెప్తాను. సో చూడండి ఆఫీసెస్లో మనం డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ డిస్కస్ నేను చెప్తాను, బట్ ఇక్కడ చూడండి ఆఫీసెస్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇలాంటి లార్జ్ స్కేల్లో ఉండే కమర్షియలైజ్డ్ ప్రాపర్టీస్కి ఎయిర్ కండిషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో వీళ్ళు లీడర్, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, హౌస్ హోల్డ్ కన్నా కమర్షియల్ ఎయిర్ కండిషన్ రెఫ్రిజిరేషన్, ఓకే, కమర్షియల్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడర్, ఓకే. సో ఇది మేజర్, ఓకే, నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ 53% ఆఫ్ రెవెన్యూస్ ఈ సెగ్మెంట్ నుంచి వస్తుంది, ఓకే, నేను మీకు చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇది
ఓకే. ఆ తర్వాత చూడండి, రీసెంట్గా వీళ్ళు 2 ఇయర్స్ ఎగో వాటర్ ప్యూరిఫైయర్ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అయ్యారు. సో ఈ విషయం మీరు ఇక్కడ హైలైట్ చేసే నేను, వాటర్ ప్యూరిఫైయర్స్లోకి వెళ్ళారు. ఆల్రెడీ ఈ 2 ఇయర్స్లో వీళ్ళు 70,000 ఇన్స్టాలేషన్స్ చేశారు. సో ఇప్పుడు చూడండి, 2 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రోడక్ట్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు, అండ్ నౌ వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ ఇన్ దిస్ ప్రోడక్ట్ కేటగిరీ. ఎలాగా పాసిబుల్ అవ్వచ్చు అని మీరు అడగచ్చు. ఓకే, సో ఎలాగ దీనికి పాసిబిలిటీ ఎలా ఉంటుంది? సో ఆల్రెడీ బీయింగ్ అన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, సో వీళ్ళు ఏంటంటే బీయింగ్ అన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను బ్రిటానియా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఓకే, బ్రిటానియా ఉందనుకోండి, బ్రిటానియా ఏదైనా ప్రోడక్ట్ చిప్స్ ప్రోడక్ట్ లాంచ్ చేసింది అనుకోండి. సో ఐటీసీ అనుకుంది, ఐటీసీ ఏదైనా కొత్త చిప్స్ ప్రోడక్ట్ లాంచ్ చేసింది అనుకోండి. ఆల్రెడీ ఐటీసీ సిగరెట్స్ రూపంలో ఎన్నో ఎస్కేయూస్ అంటారు, స్టాక్ కీపింగ్ యూనిట్స్, ఆల్రెడీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే మనం ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేసామనుకోండి, అంత డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ సిగరెట్స్ ఆల్రెడీ ఆ షాప్స్లో అమ్ముతున్నారు. సో ఇంకొక ప్రోడక్ట్ని అలా షెల్ఫ్లోకి ఇంకొక ప్రోడక్ట్ని ఇన్పుట్ చేస్తారు. సేమ్ వే ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్కి ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దీన్నే నెట్వర్కింగ్ ఎఫెక్ట్ అనొచ్చు. ఓకే, నెట్వర్కింగ్ ఎఫెక్ట్, ఇది కూడా ఒక మోట్. ఓకే, సో నెట్వర్కింగ్ ఎఫెక్ట్ అనే మోట్లో మనం డిస్కస్ చేసాం. నేను మోట్ వీడియో డిస్కస్ చేసినప్పుడు ఈ నెట్వర్కింగ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ డిమాండ్ బై డీప్ ఫ్రీజర్స్ అండ్ కోల్డ్ రూమ్స్. ఓకే, సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను ఫ్రీజర్స్. ఓకే, సో మనకి ఫ్రోజన్ ప్రొడక్ట్స్, ఓకే, సో ఫ్రోజన్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఫ్రోజన్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా మరి పెరుగుతుంది అని చెప్పాను నేను, రైట్. ఫ్రోజన్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో ఈ విధంగానే మనకి వీటి యొక్క డిమాండ్ కూడా ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో వీటి కూడా ఫ్రీజర్స్ కానివ్వండి, కోల్డ్ రూమ్స్ అంటే చూడండి, ఆ తర్వాత కమర్షియల్ రిఫ్రిజరేషన్ బిజినెస్ స్కేల్డ్ అప్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఇక్కడ మీకు హైలైట్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి మెడికల్ రిఫ్రిజరేషన్, సో ఇది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మెడికల్ రిఫ్రిజరేషన్. ఓకే, సో మెడికల్ రిఫ్రిజరేషన్ అంటే ఏంటండి చూడండి, సో దేర్ ఆర్ సో మెనీ మెడికల్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో అవి ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమింకా కొన్ని సిరప్స్ కానివ్వండి, టానిక్స్ కానివ్వండి, లేకపోతే సెలైన్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిఫ్రిజరేషన్. ఓకే, వీటంతటికి కూడా రిఫ్రిజరేషన్ అనేది అవసరం అవుతుంది. సో రైట్, సో వీటిని కూడా వీటికి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మెడికల్ రిఫ్రిజరేషన్ గెయిన్డ్ ట్రాక్షన్ విత్ సమ్ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ ద ఇయర్ వైల్ రిఫ్రిజరేషన్. ఓకే, రిటైల్ రిఫ్రిజరేషన్ సర్జ్డ్ అహెడ్. ఓకే, సో మల్టీ స్టోర్, సో స్టోర్స్లో రిటైల్ రిఫ్రిజరేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డిమార్ట్కి వెళ్ళారనుకుందాం, రైట్. సో మీరు ఏదైనా డిమార్ట్ స్టోర్కి వెళ్ళారనుకుందాం. ఓకే, సో డిమార్ట్కి వెళ్తే మీకు ఏముంటాయండి, ఫ్రీజర్స్ ఉంటాయా, రైట్. సో ఫ్రీజర్స్లో ఏముంటాయండి, ఫ్రీజర్స్లో మనకి ఫ్రోజన్ ప్రోడక్ట్స్ లైక్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఆ తర్వాత ఇవాళ చాలా వచ్చేసాయి పరోటాస్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫ్రైస్ కానివ్వండి, రెడీమేడ్ ఫుడ్స్ అన్ని ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఈ ఫ్రీజర్స్లో ఉంటాయండి. డిమార్ట్లో ఇంకొకటి మీరు సెంట్రల్ ఏసీ, రైట్, సో ఎయిర్ కండిషనింగ్. సో వాటికి కూడా వాటిల్ని రిటైల్ స్పెండింగ్. ఓకే, సో రిటైల్ స్టోర్స్ ఉన్నాయి చూడండి, సో అవన్నీ కూడా ఈ రిటైల్ స్టోర్స్లో. ఓకే, సో ఇక్కడ చూడండి రిటైల్ స్టోర్స్, ఓకే, మల్టీ స్టోర్ ఆర్డర్స్, ఓకే, వాటిల్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకా దుబాయ్లో కూడా వీళ్ళు వీళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మోడర్న్ రోబస్ట్ మోడర్న్ ప్లాంట్స్, వీళ్ళందరూ కూడా పవర్ ఎఫిషియన్సీ అండ్ ఆర్ అండ్ డి స్పెండింగ్ మీద కూడా నేను మీకు చూపిస్తాను, ఆర్ అండ్ డి స్పెండింగ్ మీద కూడా ఉంది. ఓకే, అండ్ చూడండి ఎఫ్ఐ బియాండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, సుపీరియర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, డిజిటల్ టెక్నాలజీస్, కంటిన్యూస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, సస్టైనబిలిటీ అండ్ షేర్ హోల్డర్ వాల్యూ క్రియేషన్. సో ఇవన్నిటి మీద వీళ్ళ ఫోకస్ అనేది ఉంది. సో డెఫినెట్లీ గోయింగ్ అహెడ్ కంపెనీ మేనేజ్మెంట్ ప్రకారం ఈ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ చూడండి చైర్మన్ అశోక్ ఎం అద్వానీ,
ఓకే. సో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా కొంత నేను హైలైట్ చేశాను, ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో చూడండి, హిజ్ ప్రొఫెషనల్ కెరీర్ విత్ బ్లూ స్టార్ 47 ఇయర్స్, ఇంక్లూడింగ్ 33 ఇయర్స్ ఈయన చైర్మన్ గా పనిచేశారు. ఓకే, సో రెవెన్యూస్ మల్టిప్లైడ్ మోర్ దాన్ 400 టైమ్స్ ఆయన జాయిన్ అయిన తర్వాత, అంటే ఓవర్ ద ఇయర్స్ లో 400 టైమ్స్ మల్టిప్లై అయినాయి. బట్ చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ సునీల్ ఎం అద్వానీ, సో ఈయన కూడా వెరీ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఇందాక మనం ఇక్కడ చూడండి, అద్వానీ, విఎస్ అద్వానీ, ఓకే, సో ఈయన కూడా చాలా లాంగ్ టర్మ్ నుంచి మనకి ఈ కంపెనీలో చాలా ఏళ్ళగా ఈ కంపెనీలో నుంచి పనిచేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, బ్లూ స్టార్ 2000, సో 2000 లో జాయిన్ అయ్యారు. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అండి, 20 ఇయర్స్గా ఈయన బ్లూ స్టార్ లోనే ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఓకే, సో ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్, రైట్. సో ఇక్కడ చూడండి, మేనేజింగ్ డైరెక్టర్ 1998, 22 ఇయర్స్గా. ఓకే, సో ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ డెఫినెట్లీ. సో ఒకసారి మేనేజ్మెంట్ గురించి నేను అందరి ఎక్స్పీరియన్సెస్ చదివాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈవిడ కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇండిపెండెంట్ డైరెక్టర్, ఓకే, సో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, సో ఇక్కడ చూడండి, R&D స్పెండింగ్ చూడండి ఫస్ట్. ఇక్కడ చూసాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఈ ఇయర్ మనకి దగ్గర 5000 crores రెవెన్యూస్. ఓకే, రెవెన్యూస్ ఇక్కడ చూడండి, అండ్ ప్యాట్ దగ్గర 190 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అండ్ ROCE చెప్పాను కదా దగ్గర 30% ROCE, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకి ఓకే, సో ఇది అండ్ R&D స్పెండ్స్ చూడండి ఇక్కడ. సో 51 crores వాళ్ళు R&D స్పెండ్స్ మీద స్పెండ్ చేశారు R&D మీద. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. ఓకే, సో ఇది చెప్పాలంటే హయ్యర్ సైడ్లో ఉంది R&D, అండ్ అగైన్ మనకు తెలుసు అండ్ న్యూ ప్రోడక్ట్స్ కానివ్వండి, సో వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూ ప్రోడక్ట్స్ మీద వీళ్ళు వెంచర్ చేస్తున్నారు, అండ్ దిస్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. సో కాంపిటేటివ్ ఇండస్ట్రీస్లో ఆల్వేస్ మనం వీ షుడ్ స్టే అహెడ్ అనమాట. సో దానికోసం కూడా మనకి R&D స్పెండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇంత స్పెండింగ్ అనేది నాకు జనరల్ గా నచ్చదు. సో ఓవరాల్ గా ఇంత టూ మచ్ స్పెండింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా కంపెనీ గ్రోత్ ఫేజ్ కాబట్టి, సో గ్రోత్ ఫేజ్ అండ్ న్యూయర్ ప్రొడక్ట్స్ అండ్ కాంపిటేటివ్ ఇండస్ట్రీ కాబట్టి, సో వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో బట్ గోయింగ్ హెడ్ కూడా ఇది ఎంతలాగా మనకు R&D మీద కంటిన్యూస్ గా R&D స్పెండింగ్ అవసరం లేదు కదా. సో ద ప్రొడక్ట్స్ అవన్నీ డెవలప్ అయిన తర్వాత, ఓకే, లెట్స్ సీ అబౌట్ ఇట్. సో ఇక్కడ నేను చెప్పాలి అంటే ఈ R&D స్పెండింగ్ నాకు అంత ఫేవరబుల్ గా కాదు. అకార్డింగ్ టు మీ ఇంత R&D స్పెండింగ్ అంటే ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్. ఓకే, బట్ సీయింగ్ ద గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, సమ్ కంపెనీ సైజ్ కానివ్వండి, ఉన్న వర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కన్సిడర్ చేసినట్లయితే ఓకే, మనం న్యూట్రల్ వ్యూ తీసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ ఇక్కడ చూడండి, కంపెనీ ఓవర్ వ్యూ. సో కూలింగ్ సొల్యూషన్స్, ఓకే, సో ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ కూలింగ్, బ్లూ స్టార్ ఆఫ్ ప్లెథోర్ ఆఫ్ కూలింగ్ సొల్యూషన్స్, నెంబర్ ఆఫ్ కూలింగ్ సొల్యూషన్స్ లైక్ వాటర్, ఎయిర్ ప్యూరిఫికేషన్, ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, కమర్షియల్ కిచెన్స్, ఓకే, హెల్త్ కేర్ రిఫ్రిజిరేషన్. ఓకే, సో ఇట్ ఎంటర్డ్ రెసిడెన్షియల్ ఎయిర్ కండిషనరింగ్. ఓకే, సో రెసిడెన్షియల్ ఎయిర్ కండిషన్స్ మనలాగా ఎయిర్ కండిషన్స్ ఇన్ 2011, అండ్ సిన్స్ దెన్ మేడ్ డీప్ రూట్స్. ఓకే, సో మార్కెట్ షేర్ ఇది గుర్తుపెట్టుకోండి, సో మార్కెట్ షేర్ ఆఫ్ 12.3%. ఓకే, సో 12.3% మార్కెట్ షేర్ ఉన్నారు. ఇందులో లీడర్స్ వోల్టాస్ కావచ్చు. ఓకే, సో వోల్టాస్ అనేది రిటైల్లో. ఓకే, సో రిటైల్ అంటే ఇక్కడ చూడండి ఏమన్నారు, రెసిడెన్షియల్ అన్నారు కదా, రెసిడెన్షియల్ ఎయిర్ కండిషనర్. సో వోల్టాస్ ఈజ్ అ లీడర్. ఓకే, సో వోల్టాస్ ఆ తర్వాత జాన్సన్స్ కంట్రోల్స్ కూడా హిటాచి నేమ్ పేరు మీద ఉంది. ఆ తర్వాత లాయిడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు నాకు ఎంత. ఆ తర్వాత శాంసంగ్, సో ఇవన్నీ కూడా మార్కెట్ షేర్ లో ఉన్నాయి. శాంసంగ్ ఉంది, ఆ తర్వాత మనకి ఈ కంపెనీ బ్లూ స్టార్. ఓకే, సో బ్లూ స్టార్ కి ఇంకొక కంపెనీ కాంపిటేటర్ గా ఉంది. ఓకే, సో విచ్ ఇస్ అ క్యారియర్.
ఓకే. సో క్యారియర్ కూడా ఈ కమర్షియల్ వాటికి క్యారియర్ కూడా సప్లై చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వోల్టాస్ కూడా దగ్గర దగ్గర 30% అలా ఉన్నాయి. ఓకే, సో బట్ ఓవరాల్ గా 2011 నుంచి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 12.3%. ఓకే, సో రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఉన్నారా, రెసిడెన్షియల్ ఎయిర్ కండిషన్ సెగ్మెంట్స్ 12.3%. ఓకే, సో విచ్ ఈస్ నాట్ బ్యాడ్. ఓకే, అండ్ ఓకే, సో త్రీ సెగ్మెంట్స్. ఓకే, సో మెయిన్గా చెప్పాలంటే త్రీ సెగ్మెంట్స్, ఇది వన్, ఆ తర్వాత ఇది టూ, అండ్ ఇది త్రీ. సో ఈ త్రీ సెగ్మెంట్స్లో మనకి ఈ కంపెనీ అనేది ఉన్నాయి. ఓకే, సో ఈ ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్ అండ్ ప్యాకేజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, ఇది ఫస్ట్. సో మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఆల్మోస్ట్ నేను మీకు చూపిస్తాను, 53% ఆఫ్ ద రెవెన్యూస్ ఇక్కడ నుంచి వస్తుంది, 10% ఆఫ్ ద రెవెన్యూస్ ఇక్కడ నుంచి వస్తుంది, అండ్ మిగతావి. ఓకే, సో మిగతా 37-40% ఓకే, సో ఇక్కడ నుంచి వస్తుంది. సో ఈ ఇదేంటంటే ఇండస్ట్రియల్ సెగ్మెంట్ అనమాట. సో ఇండస్ట్రియల్ సెగ్మెంట్, ఓకే, సో ఇండస్ట్రియల్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, సో హాస్పిటల్స్ కానివ్వండి, డీమార్ట్ లాంటి స్టోర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో సెంట్రల్ ఏసీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో సెంట్రల్ ఏసీస్ ఉంటాయి. సో అలాగా ఆఫీసెస్లో, ఆఫీసెస్ కదా, ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ ఏదైతే ఇండస్ట్రీస్లో ఉంటుందో, సో ఫెసిలిటీస్ అంటారు కదా, ఇంజనీరింగ్ ఫెసిలిటీస్, సో వాటిల్లో ఉండే సెక్టర్ ఇది. ఆ తర్వాత యూనిటరీ ప్రొడక్ట్స్ అంటే, సో మన కమర్షియల్ రిఫ్రిజిరేషన్ కానివ్వండి, చైన్, ఆ తర్వాత రిటైల్ కానివ్వండి, ఎయిర్ ప్యూరిఫైర్స్ కానివ్వండి, ఎయిర్ కూలర్స్ కానివ్వండి, వాటర్ ప్యూరిఫైర్స్ కానివ్వండి, సో ఇవన్నీ వస్తాయి దీని కింద. ఓకే, యూనిటరీ ప్రొడక్ట్స్ కింద. అండ్ ఇందులో ఏంటంటే మన రెసిడెన్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్, ఓకే, సో ఎనర్జీ ఎఫిషియంట్ రూమ్ ఎయిర్ కండిషన్స్ ఫర్ రెసిడెన్షియల్, ఓకే, కమర్షియల్ అప్లికేషన్స్. ఆ తర్వాత కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ప్రొడక్ట్స్, కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ కూలర్స్, అన్నీ కూడా ఈ రెసిడెన్షియల్ యూనిటరీ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. అండ్ ఈ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ అంటే కొన్ని వీళ్ళు స్పెషలైజ్డ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని కూడా వీళ్ళు హెల్త్ కేర్ సిస్టమ్స్ కానివ్వండి వాటికి ప్రొవైడ్ చేస్తున్నారు. సో విచ్ ఈస్ ఎ 10% ఆఫ్ కంట్రిబ్యూషన్. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ఇయర్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ వాజ్ మెయిన్ డ్రైవర్. ఓకే, సో ఈ ఇయర్ 2019 లో మెయిన్ గ్రోత్ కూడా మనకి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ నుంచి, ఓకే, గవర్నమెంట్, ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, రిటైల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్స్ నుంచి గ్రోత్ అనేది మీరు చూసారు. ఓకే, సో కమర్షియల్ రిఫ్రిజిరేషన్ కింద చూడండి, డీప్ ఫ్రీజర్స్, ఓకే, సో బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్స్, బాటిల్ వాటర్ డిస్పెన్సర్స్ తెలుసు కదా, ఇలా ఉంటాయి, పైన ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఓకే, సో ఉన్నాయి ప్రొడక్ట్స్ చూపిస్తాను చూడండి, ఐస్ మెషిన్, కోల్డ్ రూమ్స్, ఓకే, సో అలాగే చిల్లర్స్, ఫ్రీజర్స్, ఓకే, సో రిఫ్రిజిరేషన్, మెడికల్ రిఫ్రిజిరేషన్, ఇవన్నీ కూడా కొద్దిగా కమర్షియల్ రిఫ్రిజిరేషన్ పైన వీళ్ళకి గ్రోత్ అనేది వచ్చింది. అండ్ మెయిన్ పాయింట్ చూడండి ఇక్కడ, గ్రోయింగ్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని బేసిస్ మీదే మన ఇండియా కన్జంప్షన్ స్టోరీ కానివ్వండి, ఇండియన్ మనం ఇన్వెస్ట్ చేసేది ఎందుకు, వై వి ఇన్వెస్ట్ అని మనం క్వశ్చన్ అడిగితే మనం మీరేం చెప్తారు? ఓకే, ఓకే, సో వై వి ఇన్వెస్ట్, ఓకే, సో వై వి ఇన్వెస్ట్ అంటే మనం మీరేం చెప్తారు? సో ఈ మన కంపెనీస్ అనేవి గ్రో అవటం కానివ్వండి, ఇలాంటి రీజన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కన్జంప్షన్, ఎస్పెషల్లీ ఈ కన్జంప్షన్ అనేది మనకు ఉంది కాబట్టి, సో వై వి ఇన్వెస్ట్, ఇండియాలో మనం ఎందుకు బుల్లిష్ అంటే బికాస్ ఆఫ్ దిస్, రైట్? సో ఈ రీజన్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో గ్రోయింగ్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్. ఓకే, సో ఈ పాయింట్ చూడండి, గ్రోయింగ్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్, ఓకే, అలాంగ్ విత్ దేర్ ప్రిఫరెన్స్ ఫర్ మోడర్న్ రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రైవ్ గ్రోత్, అండ్ బ్లూ స్టార్ బీయింగ్ ద లార్జెస్ట్ ప్లేయర్ ఈస్ వెల్ పొజిషన్ టు ట్యాప్ ద ఆపర్చునిటీస్. సో బ్లూ స్టార్ అనేది మంచి పొజిషన్లో ఉంది, సో ఈ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్ని యూస్ఫుల్ యూస్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని అప్లికేషన్స్ ఇవన్నీ కూడా, రైట్? సో ఇక్కడ చూడండి, సో ఈ ఏసీస్ చూడండి, సో ఏసీ మనకి తెలిసినవే, విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ, ఆ తర్వాత పోర్టబుల్ ఏసీ, ఎయిర్ ప్యూరిఫైర్, ఎయిర్ కూలర్స్, రైట్? ఆ తర్వాత ఇది చూడండి, ఇది మేబీ సెంట్రల్ ఏసీ సిస్టమ్ అయి ఉండొచ్చు, సెంట్రల్ ఏసీ. ఓకే, సో ఆ తర్వాత చూడండి ప్రాసెస్ చిల్లర్. ఓకే, సో ఇండస్ట్రియల్ పర్పసెస్ కి వాటికి యూజ్ చేయడానికి, లేకపోతే స్టోరేజెస్ అంటారు కదా, స్టోరేజెస్. ఓకే, సో ఫ్రోజన్ ప్రొడక్ట్స్ స్టోర్ చేయడానికి, అండ్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇది చూడండి వాటర్ బాటిల్ డిస్పెన్సర్ మనకు తెలుసు, ఇది కూడా. ఇది చూడండి ఐస్ క్రీమ్స్ ని స్టోరేజ్ చేసేది. ఓకే, సో అండ్ ఇవి వాటర్ ప్యూరిఫైర్స్, రైట్?
ఆ తర్వాత ఇది చూడండి, మెడికల్ ఫ్రీజర్. సో ఇందులో సిరంజెస్ కానివ్వండి, కొన్ని ఐ మీన్ మెడిసిన్స్ కానివ్వండి, టానిక్స్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ కానివ్వండి. సో బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి, ఇవన్నీ స్టోర్ చేస్తానికి యూస్ చేస్తారు. సో ఇది చిల్లర్. ఆ తర్వాత పేస్ట్రీస్ ఉంటాయి కదా, కేక్స్ పేస్ట్రీస్ అవన్నీ మనం బేకరీస్లో చూస్తాం ఇది. సో బేకరీస్లో యూస్ చేసే చిల్లర్ ఇది. ఓకే, సో ఆ తర్వాత ఇది చూడండి, ఇది కమర్షియల్ చిల్లర్స్. అండ్ ఇది చూడండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రోజన్ ప్రొడక్ట్స్ పెట్టడానికి యూస్ చేసేది. ఓకే, ఆ తర్వాత ఇది చూడండి, ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్. సో సమ్ ప్రెస్టీజియస్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్. ఓకే, సో ఆ తర్వాత ఇది చూడండి, ఢిల్లీలో హాస్పిటల్లో వీళ్ళు కంప్లీట్గా ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వర్ యూనివర్సిటీలో ఏసీ ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత డామినోస్ కిచెన్. ఓకే, సో డామినోస్ చూడండి. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను, బర్గర్ కింగ్ కానివ్వండి, డామినోస్ కానివ్వండి, మెక్డీ కానివ్వండి, ఆ తర్వాత ఇలాంటి కంపెనీస్ మనకి కేఎఫ్సి కానివ్వండి, వీళ్ళన్నీ కూడా ఫ్రోజన్ ప్రొడక్ట్స్ వాడతారు. ఓకే, సో ఫ్రోజన్ ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా చిల్లింగ్ అనేది అవసరం, కూలింగ్ అనేది అవసరం, రిఫ్రిజరేషన్ అనేది అవసరం. సో ఇవన్నిటిని కూడా మనకి ఈ కంపెనీ, ఆటికి సరిపడా ప్రొడక్ట్స్ని ఈ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో కొన్ని కంట్రీస్, ఓకే, దుబాయ్లో, ఆ తర్వాత ఖతార్, ఆ తర్వాత మలేషియా, ఇలాంటి కంపెనీ యొక్క వాటిల్లో కూడా కొన్ని జాయింట్ వెంచర్స్తో ఈ కంపెనీ మనకి సర్వీసెస్ ఉంది. రైట్, సో ఇక్కడ చూడండి, ఇన్కమ్ మనకి ఆల్మోస్ట్ చూడండి, 2014లో 3000 crores, ఇప్పుడు ఆల్మోస్ట్ 5200 crores. ప్యాట్ చూడండి, 54 crores, ఆల్మోస్ట్ 4 times అయింది ప్యాట్, 4 times అయింది. ఇక్కడ చూడండి, మనకి రెవెన్యూస్ ఆల్మోస్ట్ 40% తో గ్రో అయినాయి, బట్ ప్యాట్ 4 times అయింది అంటే దాని అర్థం ఏంటంటే మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినట్లు. ఓకే, సో మార్జిన్ ఎక్స్పాన్షన్, ఓకే, విచ్ ఇస్ ఏ పాజిటివ్. ఓకే, సో పాజిటివ్ ఫ్యాక్టర్. ఆ తర్వాత సో ఇక్కడ చూడండి, మార్జిన్స్ ఎలాగో మనం ఇప్పుడు చూసాము చూడండి, మార్జిన్స్ దగ్గర దగ్గర 5.3 దగ్గర నుంచి 6.6%, 6.7% దాకా మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి, కంటిన్యూస్గా 17% నుంచి 30% గ్రో అయింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్. ఓకే, ఓకే, ఓకే. సో నెక్స్ట్ చూడండి, డెట్ టు ఈక్విటీ రేషియో కానుక మనకి 0.8 times నుంచి 0.3 రావడం జరిగింది. ఓకే, సో విచ్ ఇస్ ఆల్సో వెరీ పాజిటివ్. అండ్ రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్స్ ఫండ్స్, ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనుకోవచ్చు, సో విచ్ ఇస్ అరౌండ్ 20%. ఓకే, సో విచ్ ఇస్ ఆల్సో పాజిటివ్. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ఎండి. సో చూడండి, కంటిన్యూస్గా ఆర్ఎండి ఇన్వెస్ట్మెంట్స్ 41 crores, 50 crores, 54 crores, 55 crores, 51 crores ఇస్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే, నామినల్గా అంత హ్యూజ్లో లేదు, బట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇది కూడా నాకు అంత పాజిటివ్ ఫ్యాక్టర్ అనేది కాదు. ఓకే, సో ఈ-కామర్స్ విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఈ-కామర్స్ పెనట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవటం చేత మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ ఎక్కువ ఉంది అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. ఓకే, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ కూడా ఈ కంపెనీ తీసుకుంది. ఓకే, ఇది సమ్ ఆఫ్ ద బోర్డ్స్ రిపోర్ట్లో కొంత మనం ఫైనాన్షియల్స్, సో ఫైనాన్షియల్స్ మనం ఎలాగో డిస్కస్ చేస్తాం. ఓకే, చెప్పాను కదా, 3 segments, 1, 2, 3. సో ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్, ఆ తర్వాత కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్. ఓకే, యూనిటరీ ప్రోడక్ట్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, ఈ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఇవి కొన్ని సబ్సిడరీస్, ఖతార్లో బ్లూ స్టార్ ఖతార్, అండ్ దుబాయ్లో అబుదాబీలో బ్లూ స్టార్ ఇంటర్నేషనల్, అండ్ ఇది చూడండి యుఏఈలో కూడా మనకి బ్లూ స్టార్స్ అండ్ సొల్యూషన్స్, అండ్ ఇది మలేషియాలో, ఒమాన్లో ఏమో బ్లూ స్టార్ ఒమాన్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద సబ్సిడరీస్. ఇక్కడ చూడండి, సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. సో లాంచింగ్ 75 years. ఓకే,
సో ఎనర్జీ ఎఫిషియంట్ ఇన్వర్టర్ కండిషనర్స్ డెవలప్ చేసింది విత్ 30% ఎక్స్ట్రా కూలింగ్. మీరు ఇదే ఇది కూడా ఇక్కడ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు 30% ఎక్స్ట్రా కూలింగ్ అని చెప్పి. సో చూడండి 30% మోర్ కూలింగ్. ఓకే సో విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. ఓకే సో అది అలాగే చూడండి. కంపెనీ ఇంటెన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్. ఓకే సో సబ్స్టిట్యూషన్ టు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ టు ఇంక్రీజ్ వాల్యూ ఎడిషన్ అండ్ కన్సిక్వెంట్లీ మార్జిన్స్. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి వీళ్ళు మార్జిన్స్ ఇంక్రీజ్ చేస్తాము. సో ఇంపోర్ట్స్ లో మనం ఇంపోర్ట్ గా తీసుకురావాల్సిన అవసరం లేకుండా అనేవి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే సో విచ్ ఇస్ అ పాజిటివ్. సో ఇక్కడ కొద్దిగా డైరెక్టర్స్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. డెఫినెట్లీ చూడండి, గో త్రూ దిస్. ఓకే సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం ఆల్రెడీ కొంతవరకు డిస్కస్ చేసాము. సో నో డౌట్ అబౌట్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ వాట్ ఐ కెన్ సే టు యూ. ఓకే ఇక్కడ చూడండి. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ రెవెన్యూస్ 3 ప్రొడక్ట్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం 53 ఇది 43 యూనిటరీ ప్రొడక్ట్స్ అండ్ 4% మాత్రం ఈ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్ అండ్ ఇండస్ట్రియల్ సిస్టమ్. సో ఇందులో ఇంతకు ముందు డిస్కస్ చేశాను మీకు ఈ ఎలక్ట్రో మెకానికల్. ఓకే సో ప్రాజెక్ట్స్ కింద బిల్డింగ్ ఫ్యాక్టరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో వీటికి యూస్ చేసేదన్నమాట. ఓకే సో ఫ్యాక్టరీస్ టుగెదర్ కంట్రిబ్యూట్ అరౌండ్ 90% ఆఫ్ టోటల్ ఆర్డర్ బుకింగ్స్. ఓకే సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్స్ కింద మనకి యూనిటరీ ప్రొడక్ట్స్ కింద కమర్షియల్ రిఫ్రిజిరేషన్ రూమ్ ఎయిర్ కండిషనర్స్. ఓకే సో వాటర్ ప్యూరిఫైయర్స్ ఎయిర్ కూలర్స్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ యూనిటరీ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. ఓకే సో అండ్ మూడో దాని కింద ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కింద చూడండి హైటెక్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సర్వీసెస్. ఓకే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్ అలాగే కొన్ని డిజిటల్ డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్ సెక్యూరిటీ సొల్యూషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వీటి మీద ఏవో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే ఎన్డిటీ ఎక్విప్మెంట్ అని చెప్పి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కొంత ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో విచ్ 4% ఆఫ్ రెవెన్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకే సో ఓవరాల్ గా మనకి కంపెనీ గురించి అర్థమైంది కదా. సో డెట్ టు ఈక్విటీ చూడండి 0.28 times, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 6.6%, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చేసి 4.7. ఓకే సో రిస్క్స్ ఈ కంపెనీకి రిస్క్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్స్ ఆ తర్వాత ఎయిర్ కండిషనింగ్ ప్రొడక్ట్ సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ క్రెడిట్ రిస్క్. ఓకే ప్రొక్యూర్మెంట్ కాన్సన్ట్రేషన్ రిస్క్ వాలటైలిటీ ఇన్ కమోడిటీ ప్రైసెస్ ఇవి సమ్ ఆఫ్ ద రిస్క్స్ ఈ కంపెనీకి. ఆపర్చునిటీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే కన్సర్న్స్ ఏంటంటే టారిఫ్స్. ఓకే సో టారిఫ్స్ కానివ్వండి క్రూడ్ ఆయిల్ కానివ్వండి కమోడిటీ కానివ్వండి వీటి మీద కొంత కన్సర్న్స్. సో టారిఫ్ అంటే మనకి యుఎస్ చైనా మధ్య ఈ ట్రేడ్ వార్ ఇంకా మనకి సొల్యూషన్ రాలేదు కదా. ఓకే సో డెట్ టు ఈక్విటీ రేషియో ROCE 30 మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ నంబర్స్. సో ఇక్కడ చూడండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా నంబర్స్. సో ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. సో మార్జిన్స్ ఎక్స్పాండ్ అయినాయి అండ్ సేల్స్ కూడా మనకి మోర్ దాన్ 10% గ్రో అవుతుంది ఎవ్రీ ఇయర్. 10% గ్రో అవుతుంది. ఓకే సో మార్జిన్స్ కూడా మనకి 6.6% మార్జిన్స్ కూడా రావడం జరిగింది. ఓకే సో విచ్ ఇస్ పాజిటివ్. సో చూడండి ఇక్కడ 5.3, 5.2, 5.4, 5.9, ఇప్పుడు 6.6. సో గోయింగ్ అహెడ్ కూడా ఇది అట్లీస్ట్ ఒక 7%, 8 to 9% కనుక మార్జిన్స్ కనుక ఇది అచీవ్ చేయగలిగితే కమింగ్ ఇయర్స్ లో అండ్ విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఓకే సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ దిస్ కంపెనీ. ఓకే సో ఫైనాన్షియల్స్ లోకి వెళ్దాం ఇప్పుడు. సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఓకే సో చూడండి అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కంపెనీకి. ఓకే సో లయబిలిటీ సైడ్ చూసినట్లయితే మనకి లయబిలిటీస్ డెట్ చూసినట్లయితే క్యాష్ అండ్ క్యాష్ రిసీవబుల్స్. ఓకే ఫస్ట్ క్యాష్ చూసినట్లయితే మన క్యాష్ పొజిషన్ 100 crores. ఓకే సో ఆ తర్వాత డెట్ చూసినట్లయితే లయబిలిటీ సైడ్ మనకి షార్ట్ టర్మ్ ఇది షార్ట్ టర్మ్ డెట్ ఇది లాంగ్ టర్మ్ డెట్. సో ఇక్కడ చూసినట్లయితే 345 crores డెట్. ఓకే సో దీని ప్రకారం డెట్ టు ఈక్విటీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది టోటల్ ఈక్విటీ చూడండి ఇక్కడ 875. ఓకే సో దీని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో విచ్ ఈస్ అరౌండ్ 0.3 అలా వస్తుంది. ఓకే సో 875 డెట్ కదా ఫస్ట్ 345 డివైడెడ్ బై 875 రైట్. సో విచ్ ఈస్ అరౌండ్ 0.3, 0.4. ఓకే సో మేబీ కొంత వీళ్ళు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బారో ఏదో కన్సిడర్ చేసింది బట్ స్టిల్ 0.3, 0.4 ఇస్ ఫైన్. ఓకే నెక్స్ట్ మనం
ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆ తర్వాత సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, నో నాట్ ఏ ప్రాబ్లమ్. ఆ తర్వాత మనం డిస్కస్ చేయాల్సినవి కాస్ట్స్, ఇవన్నీ కూడా చూశాను నేను. ఓకే, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, కాస్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ లైన్ గానే ఉన్నాయి. ఆ తర్వాత క్యాష్ ఫ్లోస్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఓకే, సో విచ్ ఇస్ 263 crores, అండ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓకే, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓకే, సో క్యాపెక్స్ ఓకే, సారీ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాదు క్యాపెక్స్ ఓకే, సో క్యాపెక్స్ విచ్ ఇస్ అరౌండ్ 102 crores. సో దీని ప్రకారం మనకి 160 crores ఫ్రీ క్యాష్ ఫ్లో ఓకే. సో ఇన్ డెప్త్ గా ఇంకా నేను మనం వెళ్ళొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ మనం బ్యాలెన్స్ షీట్ లో కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ కూడా ఓకే. సో ఇదండి రఫ్ గా ఈ కంపెనీ గురించి. సో మోస్ట్లీ నేను డిస్కస్ చేయాలనుకున్నవి, కొంత నోట్స్ లో కూడా వీళ్ళకి మనం బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే రిసీవబుల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ రిసీవబుల్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఆ రిసీవబుల్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉంది అసెట్స్ కింద ఓకే. సో అది ఆ రిసీవబుల్స్ మీదకు నాకు కొద్దిగా డౌట్ఫుల్నెస్ కాదు, కొద్దిగా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ హ్యూజ్ రిసీవబుల్స్. దగ్గర దగ్గర 1000 crores రిసీవబుల్స్ ఉన్నాయి ఓకే. సో మీకు బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో ఆల్మోస్ట్ దిస్ రిసీవబుల్స్ చూడండి, ట్రేడ్ రిసీవబుల్స్ ఆల్మోస్ట్ 1000 crores ఓకే, ఇంతకు ముందు 950 crores, ఇంతకు ముందు 800 crores ఓకే. సో దిస్ ఇస్ నాట్ అ గుడ్ సైన్ ఓకే. ఓకే అండి, సో ఇప్పుడు టెక్నికల్ పొజిషన్ లోకి వెళ్దాం. సో వాల్యుయేషన్స్ చూసినట్లయితే బేస్డ్ ఆన్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కానివ్వండి, ఈపీఎస్ బేస్డ్ వాల్యూ, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూసినట్లయితే మనకి ఎక్స్పెన్సివ్. సో బేస్డ్ ఆన్ ఈపీఎస్ మెథడ్ లేకపోతే ఫిల్ టౌన్ మెథడ్ లేకపోతే బెంజమిన్ గ్రహం మెథడ్, సో ఇవి చూసినా కానీ ఇది మీకు హయ్యర్ సైడ్ ఆఫ్ ద వాల్యుయేషన్ ఉంటుంది ఓకే. సో ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్ అని కదా, హయ్యర్ సైడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఓకే. ఫెయిర్ ప్రైస్ కన్నా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు మేబీ, బట్ ఈ మిగతా సెక్టర్లో ఉన్న కంపెనీస్ నితో పోల్చుకున్న ఓకే, సో పెగ్ రేషియోతో పోల్చుకున్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా, అండ్ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ని కంపేర్ చేసిన, సో ఐ విల్ బీ హ్యాపీ ఓకే. సో ఫెయిర్ వాల్యుయేషన్ అనేది ఈ కంపెనీ ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉందనేది నా అభిప్రాయం. ఎనీథింగ్ బిలో 800 కానివ్వండి, లేకపోతే ఈ లెవెల్స్ అయినా కానివ్వండి, స్టాగర్డ్ బయింగ్. అండ్ ఈ కంపెనీ కనుక ఒకవేళ ఇది ఏదైనా రీజన్ 650 and 600 లెవెల్స్ కి వస్తే, విచ్ ఇస్ వెరీ గుడ్ లెవెల్, సో విచ్ ఇస్ నియర్ టు 50 feet, 2 week లో చూడండి 564. సో ఇలాంటప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం అనేది వెరీ గుడ్, బట్ స్టిల్ ఐ డోంట్ హెసిటేట్ టు ఇన్వెస్ట్ ఎట్ దిస్ లెవెల్స్ ఓకే. ఈ లెవెల్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు, బట్ ఐ విల్ గో విత్ స్టాగర్డ్ బైంగ్ ఓకే. సో అండ్ టెక్నికల్ పొజిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ బిఫోర్ దట్ మనం కొన్ని కంపెనీస్ డిస్కస్ చేద్దాం ఓకే, దీని కాంపిటీటర్స్ ఓకే, దీని కాంపిటీటర్స్ గురించి డిస్కస్. ఉల్టాస్ చూడండి మన, అంటే ఇక్కడ తక్కువ ఉంది, దానికన్నా తక్కువ ఉంది, దానికి మోర్ దాన్ 10% రైట్. సో మోర్ దాన్ 10%, బట్ ఇక్కడ నుంచి పెరగదని నా ఉద్దేశం కాదు, బట్ మనం కంపేర్ యాజ్ ఆన్ యాజ్ కంపేర్ చేసినట్లయితే మనకి బ్లూ స్టార్ అనేది బెటర్ పొజిషన్ లో ఉంది ఓకే. సో ఆ తర్వాత ప్రాఫిట్ గ్రోత్ ప్రకారంగా కూడా బ్లూ స్టార్ అనేది ప్రాఫిట్ ఎక్కువ గ్రో అవుతుంది, అండ్ సిఏజీఆర్ ప్రైసెస్ లో ఇక్కడ వోల్టాస్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, అక్కడ మోర్ దాన్ 20% ఇక్కడ ఓకే, లెస్ దాన్ 15% ఆర్ అరౌండ్ 15% ఓకే. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇక్కడ ఉంది, సో విచ్ ఇస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ.
రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇక్కడ బిలో 20% ఉంది, అక్కడ మనకి 30% ఉంది. సో విచ్ ఇస్ వై దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. అండ్ అగైన్ ఇక్కడ చూడండి టాటా గ్రూప్ కంపెనీ, సో ఇక్కడ చూడండి డెట్ ఈక్విటీ దానికన్నా తక్కువ, ప్రమోటర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ సేమ్ అనుకోవచ్చు. ఓకే, సో దీనికి కూడా నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈవీఏ బిట్టా ప్రకారం చూసినట్లయితే ఎక్స్పెన్సివ్ రైట్, అండ్ పెగ్ రేషియో ప్రకారంగా చూసినట్లయితే ఎక్స్పెన్సివ్, అండ్ పిఈ రేషియో ప్రకారంగా దానికన్నా ఎక్స్పెన్సివ్, ఆ తర్వాత ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో ప్రకారం దానికన్నా ఎక్స్పెన్సివ్, అండ్ బుక్ వాల్యూ ప్రకారంగా దానికన్నా చీప్ ఉంది. ఓకే, సో రిటర్న్ రేషియోస్ ఇవన్నీ కంపేర్ చేసినట్లయితే కనుక ఓవరాల్ గా ఐ ఐఎమ్ హ్యాపీ బికాస్ వాల్యుయేషన్స్ దానికి ఫేవరబుల్ గా ఉన్నాయి. అండ్ 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 సమ్ అదర్ రీజన్స్ ఆల్సో అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ 52 week హై లో కోట్ అవుతుంది. ఓకే, అండ్ బ్లూ స్టార్ కన్నా ఇది 3 times పెద్దది. ఓకే, సో ఇది మిడ్ క్యాప్ కంపెనీ. ఓకే, హైయర్ మిడ్ క్యాప్ కంపెనీ. ఓకే, సో చూసారు కదా మీరు, సో దిస్ ఇస్ అ స్మాల్ కంపారిజన్. అండ్ మార్జిన్స్ మీకు చూపిస్తాను. సో మార్జిన్స్ చూడండి, మార్జిన్స్ ఆర్ బెటర్ దాన్. ఓకే, సో మార్జిన్స్ ఆర్ బెటర్. ఓకే, సో బెటర్ దాన్ బ్లూ స్టార్. సో మార్జిన్స్ లో ఇది గ్రేట్. సో మార్జిన్స్ వచ్చినా కానీ ఉండే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, సో మనకి బ్లూ స్టార్ లో ఎక్కువ ఉంది. సో దిస్ ఇండికేటింగ్, ఓకే, సో బ్లూ స్టార్ అనేది ఎఫెక్టివ్ గా తక్కువ మార్జిన్స్ తో కూడా ఎక్కువ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో మీ అనాలిసిస్ అయితే నాకు వచ్చు, బట్ మై ఒపీనియన్. సో ఇది దీని గురించి. అండ్ ఇందులో ఇంకొక కంపెనీ మనకి చూద్దాం. ఓకే, విచ్ ఇస్ అగైన్ జాన్సన్ సిటాచి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ, బట్ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే కనుక కొంచెం మనకి హయ్యర్ సైడ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఇది కూడా చూడండి. సో హియర్ ఇక్కడ కూడా నేను మీకు కంపేర్ చేస్తాను రైట్. సో మెయిన్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రోత్ చూడండి, దీనికన్నా ఎక్కువ మనకు అన్నిటి కంపెనీస్ కన్నా ఎక్కువ, మోర్, ఇంకా మనం చెప్పాలంటే ఆల్మోస్ట్ బ్లూ స్టార్తో సమానంగా ఉంది ఇక్కడ గ్రోత్. ఆ తర్వాత ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా గుడ్ ఉంది. ఆ తర్వాత స్టాక్ రిటర్న్స్ కూడా వెరీ గుడ్ రిటర్న్స్. ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే లెస్ దాన్ మనకి బ్లూ స్టార్. ఓకే, సో ఇది 15%, బట్ బెటర్ దాన్ వోల్టాస్. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూద్దాం, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 20%, 30%. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఓకే బ్లూ స్టార్ తో సమానం అనుకోవచ్చు రైట్. సో అండ్ ఇది డెట్ కూడా లేదు ఈ కంపెనీకి ఆల్మోస్ట్ నాకు తెలిసి చూడండి. సో నో డెట్ రైట్, అండ్ పెగ్ రేషియో ప్రకారంగా వెరీ గుడ్. ఓకే, సో ఈవీ ఎబిటా ప్రకారంగా ఎక్స్పెన్సివ్, ప్రమోటర్ హోల్డింగ్ గుడ్, 75%. సో ఇంతకు ముందు చెప్పాను జపాన్ కొలాబరేషన్ అండ్ అమెరికన్ కొలాబరేషన్ కంపెనీ ఇది. సో ఆల్మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సేమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, సేమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బ్లూ స్టార్. అండ్ పిఈ ప్రకారంగా చూసినట్లయితే ఎక్స్పెన్సివ్. ఓకే, అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారంగా చూసినట్లయితే ఎక్స్పెన్సివ్, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్లయితే ఎక్స్పెన్సివ్ రైట్. సో అండ్ ఇవన్నీ కూడా రీజన్స్ నేను మీకు క్లియర్ గా కంపేర్ చేశాను అన్నిటిని రైట్. సో ఇది ఈ కంపెనీ యొక్క అనాలిసిస్. నౌ టెక్నికల్ పిక్చర్ చూద్దాం రైట్. సో ఆల్రెడీ నేను వోల్టాస్ పైన చార్ట్ ఒకటి డ్రా చేశాను. ఓకే, అది మీకు చూపిస్తాను. ఓకే, సారీ, బ్లూ స్టార్. సో వీక్లీ చార్ట్ అండి ఇది. సో వీక్లీ చార్ట్ పైన చూడండి, సో ప్రయర్ ట్రెండ్, అప్ ట్రెండ్, ఆ తర్వాత ఒక కప్, బ్యూటిఫుల్ కప్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండిల్. ఓకే, సో విచ్ ఇస్ నియర్ ద బ్రేక్అవుట్. సో అందుకనే చెప్పినాను ఈ లెవెల్స్ లో కూడా కొనడానికి నాకు ఇబ్బంది లేదని, టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద హ్యాండిల్ చూసినట్లయితే 650 లెవెల్స్. సో ఒకవేళ రీట్రేస్ అయితే, ఇక్కడ నుంచి రీట్రేస్ అయితే కనుక, సో ఆల్మోస్ట్ ఈ జర్నీ 650 లెవెల్స్, 700 లెవెల్స్ దాకా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ రీట్రేస్ అయ్యి, స్ట్రాంగ్ రీట్రేస్ అయ్యి ఏదైనా కరెక్షన్ వస్తే కనుక. సో ఈ లెవెల్స్, ఓకే, విచ్ ఇస్ 700, సో విచ్ ఇస్ వెరీ గుడ్ లెవెల్స్ టు, బట్ స్టిల్ ఈ లెవెల్స్ లో కూడా ఆన్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అండ్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇస్ అ గుడ్ బయింగ్ జోన్. ఓకే, సో ఇక్కడ చూడండి, అండ్ మీరు చూసినట్లయితే ఇది కప్ అండ్ హ్యాండిల్, అండ్ విత్ ఇన్ దట్ కప్ అండ్ హ్యాండిల్ మనకు ఒక బుల్లిష్ ఫ్లాగ్ కూడా ఉంది. సో నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను బుల్లిష్ ఫ్లాగ్ యొక్క పవర్ఫుల్నెస్. సో ఆర్ నేమ్ మనకి 350 లెవెల్స్ నుంచి, 320-330 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 450 లెవెల్స్ ని ఇవాళ టచ్ చేసేసింది. ఓకే, 450 లెవెల్స్ ని టచ్ చేసింది, విచ్ విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. ఓకే, సో ఆ వీడియో కూడా నేను మీకు వీడియోస్ లో చూపించాను, చార్ట్స్ కూడా షేర్ చేశాను రైట్. సో ఇది టెక్నికల్ పిక్చర్, ఓకే, బేస్డ్ ఆన్ వీక్లీ చార్ట్.
ఓకే. సో ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, సో మంచి కంపెనీస్, ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఏదో ఒక చెత్త కంపెనీస్, చిన్న కంపెనీస్, ఓకే, బిజినెస్ మోడల్ లేని కంపెనీస్, ఓకే, అలాంటి వాటిల్లో మీరు వీటిని ఎక్స్పెన్సివ్ అనుకోకండి. ఓకే, సో అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి అనేది నా అభిప్రాయం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అనాలిసిస్ పైన మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.